కొరకు హోంగార్డ్ పేరుతో తర్వాత గతంలోకి తులదాలు ఇచ్చి గత రిజర్వేషన్ తుంగలో తొక్కి ఈరోజు 40% రిజర్వేషన్ అంటే అర్థం ఈరోజు నిరుద్యోగులకు భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవని చెప్పి ఈరోజు అందరికీ చెప్తా ఉన్నారు. తక్షణమే కొత్త ప్రభుత్వం ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది, కానీ 3 వాయిదాలు జరిగితే 1 వాయిదా కూడా ఈరోజు కోర్టుకు హాజరు కాకుండా నిరుద్యోగులను నచ్చేట ముంచింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, 6,000 మంది ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చే విధంగా, నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అనేక జిల్లాలు ఆందోళన జరుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముద్రిద్ర కనుక ఉంటే భవిష్యత్తులో చలో విజయవాడకు వస్తున్న దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి తక్షణమే ఈవెంట్స్ పెట్టి మెయిల్స్ పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిఓఎఫ్ఐ గారికి డిమాండ్ చేస్తాం. ఒక లేడీ చెప్పమ్మా. శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చాలా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచాటుగా ఉందండి. మా అభ్యర్థులకి ఏ అభ్యర్థి రోడ్ల మీదకి రారని హామీలు ఇచ్చి 6 నెలల్లో లారా లోకేష్ గారు 6 నెలల్లో విజయనగరం సభలోని మన నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు స్పందించకపోవడం చాలా చాలా ఘోరమైన పరిస్థితి. గల్ఫ్ బాధితులు వరదబాధితులు బాధితుల్లో మీకు కనిపిస్తున్నారు. అది కూడా మంత్రులకి ప్రతి ఒక్కరికి పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కోర్టు కేసులు అనేవి చాలా చిన్న ఇష్యూస్ లో ఉంటాయి. వితిన్ మంత్ లో వితిన్ డేస్ లో వాళ్ళు కోర్టు కేసు అనేది సిగ్నల్ చేసుకుంటారు. మాది 2 ఇయర్స్ నుంచి కోర్టు కేసు అలానే ఉందంటే మేము నిరుద్యోగం మేమేం చేయలేము, మేము బిలో పావర్టీ లైన్ ఉన్నామని చెప్పేసి ఒక లాయర్ని కూడా మీరు అపాయింట్ చేయలేకపోతున్నారా, ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారా అనేది మా అభ్యర్థన అండి. మా బాధలు మీకు ఇప్పటికైనా మీకు వినిపిస్తే అట్లీస్ట్ ఒక్క స్పందన మీరు స్పందించకపోతే ఒక ట్వీట్ అయినా ఇవ్వండి. మీరు బయటకు రాలేకపోవచ్చు, అట్లీస్ట్ మీరు ఒక ట్వీట్ ద్వారా ఎంత గంగ బాధితులు కూడా తీసుకొచ్చారు కదా. అట్లీస్ట్ మేము బాధితులేగా ఈ 95,000 పీపుల్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్లు వస్తున్నాయి కదా. దయచేసి మీరు ఎంతో Thank you.
ఫోన్